దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది నగరంలో ఆరు గంటల పాటు రికార్డు స్థాయిలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు పోవాయ్ లో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి దీంతో అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు పలు ప్రాంతాల్లో నిలిచిన నీటితో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి ఠానే మధ్య రైలు సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేశారు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి ఇక ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది శాసనసభ సమావేశాలకు పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు అధికారులు హాజరు కాలేకపోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి కుర్లా వద్ద రాష్ట్ర మంత్రి అనిల్ పటేల్ సహా పదిహేను మంది ప్రజాప్రతినిధులు ఒక రైలులో చిక్కుకుపోయారు